వివేక హత్య కేసులోని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వరుసగా రెండో రోజు తెలంగాణ హైకోర్టులోని వాదనలు కొనసాగుతున్నాయి శుక్రవారం సుదీర్ఘంగా అవినాష్ రెడ్డి న్యాయవాది సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇవాళ సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు ఈ కేసులో జాప్యం చేసి లబ్ది పొందాలని అవినాష్ రెడ్డి చూస్తున్నారని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు విచారణకు పిలిచినప్పుడల్లా ఏదో కారణంతో గైహాజరు అవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారని సిబిఐ తరపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు వివేక హత్య కేసు విచారణకు అవినాష్ రెడ్డి అసలు సహకరించడం లేదని దర్యాప్తులో మొదటి నుంచి అడుగడుగున అడ్డుకుంటున్నారని వాదించింది సిబిఐ దర్యాప్తును ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నామని వివరించారు విచారణ అవినాష్ కు నచ్చినట్టు చేయబోమన్నారు ఇప్పటి వరకు చాలా మందిని విచారించామన్న సిబిఐ కొందరిని అరెస్టు చేసినట్టు పేర్కొంది కానీ అవినాష్ రెడ్డి మొదటి నుంచి విచారణకు సహకరించడం లేదని మిగతా వారికి లేని ప్రత్యేకత అవినాష్ కు ఎందుకని ప్రశ్నించారు సాధారణ కేసుల్లో ఇంత సమయం తీసుకుంటారా అని ప్రశ్నించారు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ వివేకా హత్య కేసులో చాలా కారణాలు తెరపైకి వస్తున్నాయని అసలు ప్రధాన కారణమేంటని ప్రశ్నించారు దీనికి సమాధానంగా సిబిఐ తరపు న్యాయవాది వాదిస్తూ రాజకీయ ఉద్దేశాలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైందన్నారు ఫోన్ కాల్స్ ఆధారంగా అవినాష్ రెడ్డిని కేసులోని ఇరికించాలని చూస్తున్నారని ఆయన తరపు లాయర్లు వాదించారు రెడ్డిది హత్యో గుండెపోటో చెప్పడానికి అవినాష్ రెడ్డి లాయరో డాక్టరో కాదన్నారు రెండు వేల ఇరవై జూలై తొమ్మిదిన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటిన రంగన్ను సిబిఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు రంగన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసి సంవత్సరం పాటు వదిలేశారని స్టేట్మెంట్లోని క్లియర్గా నలుగురు వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్ అన్నారు కానీ సీబీఐ నెల రోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్టు చేయలేదని అవినాష్ లాయర్ వాదించారు మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్షీట్లోనే సాక్షిగా పేర్కొనలేదని దస్తగిరి స్టేట్మెంట్లోని అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా అని జడ్జి ప్రశ్నించారు దస్తగిరి దగ్గర మూడు సార్లు నూట అరవై ఒకటి కింద సీబీఐ స్టేట్మెంట్ తీసుకుందని మొదటి స్టేట్మెంట్లోనే ఎక్కడా అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్ చెప్పారు చివరి స్టేట్మెంట్లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తన వెనకాల ఉన్నాడని చెప్పినట్లు స్టేట్మెంట్ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు మరోవైపు వివేక గుండెపోటుతో చనిపోయాడని చెప్పారని రక్తపు వాంతులతోటి మృతి చెందినట్లు చెప్పారని హత్య జరిగితే గుండెపోటు అని ఎలా చెబుతారని సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదించారు ఇందులో కుట్ర దాగి ఉందని రాజారెడ్డి గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి కృష్ణారెడ్డి గంగిరెడ్డి శంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరపు న్యాయవాది రవిచంద్ వాదించారు దాదాపు గంటసేపు సునీతారెడ్డి తరపు లాయర్ న్యాయమూర్తికి తన వాదనలు వినిపించారు Like, share and comment if you like the video. Pragnia media.